మన ప్రతి కదలికకు కీళ్ళే కీలకం. జాయింట్లు మృదువుగా సజావుగా సున్నితంగా కదులుతుంటేనే మన జీవితం హాయిగా సుఖంగా సౌకర్యవంతంగా సాగుతుంటుంది. మరి మన శరీరంలో ఈ కీళ్ళు ఉగ్రరూపం దాల్చి సమస్యల్ని సృష్టించడం మొదలు పెడితే సంఖ్యలు వేసినట్టు జీవితం అడుగడుగున సమస్యలా తయారవుతుంది. అందుకే జాయింట్లకు అంతటి ప్రాధాన్యం. ఒకప్పుడు వయసు మళ్లిన వారిలోనే కనిపించే నడుము నొప్పి నేటి ఆధునిక యుగంలో యుక్త వయస్కులను సైతం బాధిస్తుంది. కీళ్ళ నొప్పులకు ప్రధాన కారణాలేంటి? ఎన్ని రకాలున్నాయి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు మౌనికా గుప్తా గారి నుండి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 0402331608, మరో నెంబర్ 2331067161. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు అనేటువంటివి మనం ఇప్పటివరకు చెప్పుకున్నట్లుగా కూడా బాగా ఎక్కువగా అవుతున్నాయి. ఏజ్ డిఫరెన్స్ అనేది ఏమాత్రం లేకుండా కూడా అందరిలో ఇది ఒక కామన్ ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకు ఇలాంటి చేంజెస్ వస్తున్నాయండి? సో ఫస్ట్ థింగ్ చేంజెస్ అంటే మన బాడీ లాంగ్వేజ్లో కానివ్వండి, లేకపోతే మన ఫుడ్ డైట్లో కానివ్వండి, లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి, చాలా ఉంది. ఇంతకుముందు వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అంటే ఏదో ఎక్సర్సైజ్ అంటే జిమ్కి వెళ్ళో లేకపోతే మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవ్రీ యాక్టివిటీ కూడా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంతకుముందు లైఫ్ స్టైల్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ మనకి టెక్నాలజీ పరంగా చూసుకున్నట్టయితే కనుక మోర్ టెక్నికల్ అయిపోయింది అన్నమాట. సో మన డైలీ యాక్టివిటీస్ కూడా మనకు వాక్యూమ్ క్లీనర్ వచ్చేసింది. మనం కింద నించోని కూర్చొని అట్లా ఏం పనులు చేయాల్సిన అవసరం లేకుండా వాక్యూమ్ క్లీనర్స్ వచ్చేసాయి. టెక్నాలజీ ఎక్కువ మన ప్లేస్ని తీసుకుంది కాబట్టి మన జాయింట్స్కి ఎక్కువ పని లేకుండా అయిపోయింది. సో పని లేకుండా అయిపోయేసరికి మనకు ఇక్కడ మనకు పని లేకున్నప్పుడు ఉండేటువంటి పెయిన్స్ ఉంటాయి, ఓవర్గా పని చేసినప్పుడు ఉండే పెయిన్స్ ఉంటాయి, అలా డెఫిషియన్సీస్ వల్ల వచ్చే పెయిన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మనము అవసరం ఉన్నదానికన్నా ఎక్కువగా వర్క్ చేసాము, ఎక్కువగా వేర్ అండ్ టెర్ మెకానిజం జరిగింది అంటే కనుక జాయింట్స్లో అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. సో అట్లాంటి దాన్ని మనం ఆస్టియోఆర్థరైటిస్ అని చెప్తాము. ఇఫ్ ఇన్ కేస్ మనకు జాయింట్ యూసేజ్ ఎక్కువగా లేదు, అలాగే మనం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాము, మనం డైట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు అన్నట్టయితే కనుక మన బాడీ ఎక్కువ అక్యుములేట్ చేసేసుకొని యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది పెరిగిపోతాయి అన్నమాట. సో ఇలా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది, మన ఆ యూరిక్ యాసిడ్ని మన కిడ్నీస్ అనేది ప్రాసెస్ చేయలేకపోతాయి. సో వన్స్ అది ప్రాసెస్ చేయలేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ యూరిక్ యాసిడ్ అనేది చిన్న చిన్న ఉప్పు రాళ్ళలాగా మిగిలిపోయి అవి ఎక్కడైతే జాయింట్స్లలో స్పేసెస్ ఉంటాయో అక్కడ ఈజీగా వెళ్ళిపోయి అక్కడ నిలువుండిపోతాయి. సో ఎప్పుడైతే ఉప్పురాళ్ళలాంటి జాయింట్స్లో ఉప్పురాళ్ళలాంటివి నిల్వలు ఉంటాయో అప్పుడు మనకు జాయింట్స్లో మూమెంట్ ఇవ్వడం కానివ్వండి, అక్కడ కదిలించడం కానివ్వండి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, అక్కడంతా వాపు వచ్చేసి ఉంటుంది. సో దీన్ని మనం గౌటీ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. మనం తీసుకునే ఫుడ్ అంతా కూడా జంక్ ఫుడ్ ఉండి ఎటువంటి పోషక విలువలు లేదు అన్నా, లేదు అంటే ఇంతకుముందు మనకు ఫ్యామిలీ హిస్టరీలో అంటే పేరెంట్స్కి కానివ్వండి, లేకపోతే బ్లడ్ రిలేషన్లో ఎవరికైనా కానివ్వండి, ఎటువంటి ఆటోఇమ్యూన్ డిసార్డర్ ఉన్నా కానివ్వండి పిల్లలలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని మనం రుమటైడ్ ఆర్థరైటిస్ అని చెప్తామండి. నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారండి లింగారెడ్డి గారు. హలో నమస్కారం సార్. నమస్తే లింగారెడ్డి గారు, సమస్య గురించి చెప్తారా డాక్టర్ గారికి? చెప్తాం. చెప్పండి సార్. నమస్తే. నమస్తే మేడం. మేడం మా బ్యాక్ సైడ్ వెన్ను నొప్పి ఉంది మేడం. ఎప్పటి నుంచి మా మిస్సెస్ కు ఒక 4-3-4 ఇయర్స్ అవుతుంది. L4 L5 అని చెప్పేసి కొద్దిగా అక్కడ నరం టచ్ అవుతుందని చెప్పేసి డాక్టర్ చెప్పారు. ఓకే. టాబ్లెట్స్ వాడుతున్నాము అయినా తగ్గుతలేదు, దాన్ని ఏ విధంగా ఇస్తే బాగుంటుందని సజెషన్ కోసం చేశాము. ఓకే అండి. సో L5 S1లో మీకు డిస్క్ బల్జ్ ఉన్నట్టు ఉందండి. సో జనరల్గా మన వెన్ను ఎముకలో ఏముంటుందంటే వెన్ను ఎముక అనేది స్ట్రైట్గా ఒకటే ఎముక కాకుండా చిన్న చిన్న ఎముకల్లాగా డివైడ్ అయ్యి ఉంటుందన్నమాట. సో అలా చిన్న చిన్న ఎముకల్లా డివైడ్ అయ్యి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక ఎముకకి ఒక ఎముక రాసుకపోకుండా ఉండడానికి మనకి మధ్యలో గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది, దాన్నే మనం డిస్క్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. సో మనం ఒంగినా కానీ నించున్నా కానీ అవి షాక్ అబ్జార్బర్స్ లాగా పనిచేస్తాయి. సో ఎటువంటి ప్రెషర్ పడకుండా ఉంటుంది. సో తను ఇంతకుముందు ఎప్పుడైనా కంటిన్యూస్గా ఒంగి పనిచేయడం కానివ్వండి, లాంగ్ టర్మ్ వరకు కూర్చొని పనిచేయడం లాంటి పనులు చేసినా కానివ్వండి ఏమవుతుందంటే కంటిన్యూస్గా మనకి ఆ వెన్ను
వెన్ను ఎముక కింద ఉన్న మనకి డిస్క్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది అనమాట. ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల ఏమవుతుందంటే అది కొద్ది వరకు స్ప్రెడ్ అవుతుంది, అంటే డిస్క్ బల్జ్ అని చెప్తూ ఉంటాం అనమాట దీన్ని. సో అలా డిస్క్ బల్జ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ బల్జ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి మనకు పెద్ద వెన్నునరం అనేది పాస్ అవుతూ ఉంటుంది. సో అలా వెనునరం మీద పాస్ అయ్యే దగ్గర ఈ డిస్క్ బల్జ్ వచ్చేటప్పటికి ఆ నరం మీద ప్రెషర్ వేస్తూ ఉంటుంది అనమాట ఈ డిస్క్ అనేది. సో ఇది ప్రెషర్ వేసినప్పుడల్లా కూడా తనకి పెయిన్స్ ఉండడము, తిమ్మిళ్ళు రావడం కానివ్వండి, సరిగ్గా స్పర్శ లేకపోవడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంకా మనం ప్రొసీడ్ అయింది ఈ స్టేజ్ అంటే కనుక మన తను చెప్పులు వేసుకున్నా కానీ నడవడానికి ఇబ్బందిగా ఉండడం, అంటే చెప్పులు కాళ్ళ నుంచి తొందరగా జారిపోవడం కానివ్వండి, కంటిన్యూస్గా తిమ్మిర్లు ఉండడము, కింద కూర్చోలేకపోవడం, ఎక్కువ దూరం నడవలేకపోవడము, ఎక్కువసేపు కూర్చోలేరు, ఎక్కువసేపు పడుకోలేరు, ఇటువంటి కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి దాటికి కొన్ని సార్లు సజెషన్ ఎలా ఉంటుందంటే డిస్క్ బల్జ్ మరీ ఎక్కువగా ఉంది అంటే కనుక ఆపరేషన్ చేయాలి, సర్జరీ చేయాలి అని చెప్తారు. కానీ అది చిన్నగా ఉన్నప్పుడు అటు సర్జరీకి ఆస్కారం లేనప్పుడు దాని తర్వాత పెయిన్ కూడా కంటిన్యూస్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది పెయిన్ కిల్లర్స్ ఇచ్చేసి దాన్ని కొంతవరకు తగ్గిస్తూ ఉంటారు. కానీ మన దగ్గర అలా కాకుండా డిస్క్ బల్జ్ ఏదైతే ఉందో దాన్ని నార్మలైజ్ చేసే విధంగా మన మెడిసిన్స్ ఉపయోగపడతాయండి. సో ఒకసారి తను స్టార్ట్ చేసుకున్నారంటే కనుక ట్రీట్మెంట్ కొంచెం టైం తీసుకున్నా కానీ కంప్లీట్గా తగ్గిపోతుంది. సో ఒక్కసారి మనం నడుము భాగంలో ఎముకలలో వచ్చింది అంటే కనుక అది మళ్ళీ వేరే ఎముకలలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే నడుము భాగంలో వాటిని మనం L4 L5 ఎట్లా అంటున్నాము, మన మెడ భాగంలో వాటిని C4 C5 C6 C7 అని చెప్తూ ఉంటాం అనమాట. సో వీటిలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒక్క దగ్గర ఉన్నదాన్ని నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోండి సార్. మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ నిజామాబాద్లో కూడా ఉంది, దయచేసి ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. హోమియోపతిలో జాయింట్ పెయిన్ స్కీమ్ ఉండేటువంటి సొల్యూషన్ ఏంటండి? సో ఒక్కొక్కరిలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుందండి. సో అందరిలో ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండదు కదా. సో కొంతమంది పెయిన్ అనేది మనము మార్నింగ్ టైం లేవగానే కాళ్ళు కింద పెట్టడానికి నడవడానికి ప్రాబ్లమాటిక్గా ఉంటుంది అని చెప్తారు. కొంతమంది చాలాసేపు నడిస్తే కానీ పెయిన్ వస్తుంది అని చెప్తారు. కొంతమంది ఎలా అంటే కూర్చొని లేచేటప్పుడు అంటే ఫస్ట్ మూమెంట్ పెయిన్ఫుల్గా ఉంది అని చెప్తుంటారు. కొంతమంది చల్లగా ఎక్కున్నప్పుడు మాత్రమే పెయిన్ ఉంది అని. సో ఒక్కొక్కరిలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఏ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. సో వాళ్ళకి చల్లగా ఉన్నప్పుడు రిలీఫ్ ఉంటుంది, లేకపోతే వెచ్చగా ఉన్నప్పుడు రిలీఫ్ ఉంటుంది, ఫస్ట్ మూమెంట్ పెయిన్ఫుల్గా ఉంది, ఇవన్నిటిని మనం కన్సిడరేషన్ తీసుకొని ఎవరిలో ఎలాంటి టైప్ ఆఫ్ పెయిన్ ఎక్స్ప్రెషన్ ఉందో దాని ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా పెయిన్ ఉంది అంటే పెయిన్ కిల్లర్స్ ఇచ్చేయడం కాదు, వాళ్ళకి ఎటువంటి టైప్ ఆఫ్ పెయిన్ ఉంది, షూటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉందా, లాన్సినేటింగ్ టైప్ అంటే కూర్చున్నట్టుగా ఉందా, పొడిచినట్టుగా ఉందా, లేకపోతే ఏదో కట్ అయిపోతున్నట్టుగా ఉందా, ఇవన్నీ చూసి దాని ప్రకారంగా ఇవ్వడం జరుగుతుందండి. సో ఎటువంటి టైప్ ఆఫ్ పెయిన్కి అటువంటి టైప్ ఆఫ్ మెడిసిన్ ఇచ్చినట్టయితేనే కంప్లీట్గా తగ్గిపోతుంది. ఓన్లీ ఇన్ జనరల్గా మనం పెయిన్ కిల్లర్ ఇస్తే ఇన్ జనరల్గా పెయిన్ తగ్గుతుంది, కాకపోతే పెయిన్ కిల్లర్ ఎఫెక్ట్ వెళ్ళిపోగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా నేచర్ ఆఫ్ పెయిన్ని చూసి దాని అగ్రవేషన్ మోడాలిటీస్ ఇవన్నీ చూసి దాని ప్రకారంగా మెడిసిన్ ఇచ్చినట్టయితే కనుక లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటుంది. కడప జిల్లా నుంచి కాలర్ ఉన్నారండి, చెప్పండి పుల్లమ్మ గారు. చెప్పండమ్మా. హలో సార్, బొగ్గులో బాగున్నా సార్. మరొకసారి చెప్తారమ్మా. హలో పుల్లమ్మ గారు. చెప్పండి మేడం. చెప్పండి మా మీ సమస్య ఏంటి? మా కుటుంబం గురించి సార్ తెలుసుకోవచ్చింది మేడం. మీరు చెప్తుంది ఏంటో కూతురు పేరు, కూతురు గురించి మేడం. బొగ్గులో బాగున్నా మేడం. బొగ్గులోనా? ఓకే చెప్పండి అమ్మా, ఏం సమస్య చెప్పండి. మా బాబు బర్త్డే సార్, 2008 సెప్టెంబర్ 15 పుట్టింది సార్. సరేలేమ్మా, మరొక సమస్య గురించి చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే పూర్తిగా కూడా మీరు అన్నట్లు ఇదివరకు జాయింట్ పెయిన్స్ అనేటువంటివి యాజ్ పర్ ట్రీట్మెంట్ ఏ పెయిన్కి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో దానికి తగ్గట్లుగా హోమియోపతిలో ట్రీట్మెంట్ మెడికేషన్ ఉందని చెప్తూ ఉన్నారనమాట. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలామంది ఏంటంటే సర్జరీస్ గురించి వైపు వెళ్తున్నారనమాట, ఎక్కువ మంది ఈ జాయింట్ పెయిన్స్ కానివ్వండి, నీ రీప్లేస్మెంట్ సర్జరీ వైపు కూడా వెళ్తూ ఉన్నారు. సో ఏ టైప్ కండిషన్లో ఆ సర్జరీస్ అవసరం అంటారండి? సో జనరల్గా సర్జరీస్ అనేది ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్స్లో మనం చెప్తామన్నమాట. సో ఆస్టియోఆర్థరైటిస్లో 4 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1లో ఎలా ఉంటుందంటే చాలా దూరం నడిస్తే మాత్రమే కొంతవరకు పెయిన్ వస్తుంది, అది ఆన్ అండ్ ఆఫ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది, అంటే రెగ్యులర్గా పెయిన్ ఉండదు అన్నమాట, ఎప్పుడో ఒకసారి వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది.
అది ఫస్ట్ గ్రేడ్లో ఉంటుంది. సెకండ్ గ్రేడ్కి వచ్చేసేటప్పటికి ఎలా ఉంటుందంటే కొంచెం దూరం నడిచినా నొప్పి రావడం కానివ్వండి, వాళ్ళు తొందరగా అలసిపోవడము, ఎక్కువ దూరం నడవలేకపోవడము, మూమెంట్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్స్ ఉంటుంది. అంటే ఈజీగా వాళ్ళు జాయింట్స్ని కదపలేకపోవడం, ఇది సెకండ్ గ్రేడ్లో ఉంటుంది. థర్డ్ గ్రేడ్కి వచ్చేసి ఎలా ఉంటుందంటే చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. అంటే వాళ్ళు కొంచెం దూరం నడవగానే చాలా విపరీతమైన పెయిన్ ఉండడము, క్లైమ్ స్టేర్స్ క్లైమ్ చేయాలన్నా అంటే మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా చాలా విపరీతమైన పెయిన్ ఉండడము, దాంతోపాటుగా వాళ్ళకి ఏ యాక్టివిటీ చేయాలన్నా నీ జాయింట్ని మూవ్ చేయాలన్నా లేకపోతే షోల్డర్ జాయింట్ని ఏ జాయింట్ని మూవ్ చేయాలన్నా కానీ విపరీతమైన పెయిన్ ఉండడము, కొంతవరకు స్వెల్లింగ్ ఉండడము, దాంతోపాటు మనం టచ్ చేసినట్టయితే కనుక కొంతవరకు హీట్ ఉండడం, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇది గ్రేడ్ 3లో తీసుకుంటాం. అదే గ్రేడ్ 4కి వచ్చేటప్పటికి వాళ్ళు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ప్రాబ్లమాటిక్గా పెయిన్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు ఇంకా ఎటువంటి పనిని కూడా చేసుకోలేకపోతారు, కంప్లీట్గా బెడ్ రిడెన్ కండిషన్లోకి వెళ్ళిపోతారు. సో జనరల్గా స్టేజ్ 4లో అంటే గ్రేడ్ 4లో మనము ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్ ఉంటే మాత్రమే వాళ్ళకి సర్జరీ అడ్వైస్ చేస్తాం. లేదు అంటే గ్రేడ్ 3 వరకు కూడా మన హోమియోపతిక్ మెడికేషన్ తోటి అది నార్మలైజ్ చేయొచ్చు అండి. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారండి, బాబు గారు హలో, మీ సమస్య గురించి చెప్తారా అండి? నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. మేడం నాకు వచ్చేది మేడం 3-5, 3-6 డిస్కో స్పేస్ ఆస్ట్రోఫైట్స్ అని చెప్పారు మేడం. ఓకే, ఎక్స్రే చేస్తే అంటే ఇప్పుడు సరే అని చెప్పేసి నేను గవర్నమెంట్ దాంట్లో వేరే డాక్టర్ దగ్గర కలిశాను మేడం. కలిస్తే డాక్టర్ గారు వచ్చేసి స్పాండిన్ డ్రాప్లు తను మరి ఇది ఎట్లా రావా వాడమని చెప్పారు మేడం. సో వీటి వల్ల నాకు ఏమైనా ఉపయోగం ఉంటుందా మేడం? ఓకే సార్, సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీకు ఆస్టియోఫైట్ ఫార్మేషన్ ఉంది, మీరు సార్ ఒక మెడిసిన్ చెప్పారు యూజ్ చేయాలి అని అడుగుతున్నారు. బట్ నేచర్ ఆఫ్ పెయిన్ ఎట్లా ఉంటుంది, ఇన్ జనరల్గా మీకు తగ్గాలి ఆ టైంకి ఆ పూటకి తగ్గాలి అంటే మీరు హోమియోపతి మెడికేషన్ అయినా అలోపతి మెడికేషన్ అయినా మనకు స్కోప్ ఉంటుంది. కానీ పర్మనెంట్గా తగ్గాలి అనే దానికి మనము హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అనమాట. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మెడిసిన్ పేరు తీసుకున్నట్టయితే కనుక అది ఎటువంటి కండిషన్ ఆఫ్ పెయిన్ అయినా కానీ రిలీవ్ చేస్తుంది, దాని కండిషన్ని హిండర్ చేస్తుంది అంటే ఆపేస్తుంది. బట్ కంప్లీట్గా మీకు అది మళ్ళీ ఫర్దర్గా ఎప్పుడూ ప్రాబ్లం రావద్దు, లైఫ్లో మళ్ళీ రిపీటేషన్ ఉండొద్దు అంటే కనుక ఆ మెడిసిన్ మీరు కంటిన్యూస్గా యూజ్ చేయలేరు సార్. ఏదైనా మెడిసిన్ కానివ్వండి, ఏదైనా ఒక లిమిట్ వరకు తీసుకుంటేనే బెటర్. లిమిట్ కన్నా ఎక్కువగా తీసుకున్నారు అంటే కనుక అది మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. సో అలాంటప్పుడు కండిషన్స్లో మీరు ఓన్లీ ఆ మెడిసిన్ తీసుకొని టైం బీయింగ్ వరకు రిలీఫ్ పొందుతారు. అలా కాకుండా ఇఫ్ ఇన్ కేస్ మీరు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ తీసుకున్నారు అంటే కనుక మీ కండిషన్ ఏదైతే ఉందో అంటే ఆస్టియోఫైట్ ఫార్మేషన్ ఏదైతే ఉందో, అబ్నార్మల్ ఆస్టియోఫైట్ ఫార్మేషన్ అనొచ్చు దాన్ని, అబ్నార్మల్గా ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని మనం హిండర్ చేయొచ్చు అంటే ఆపేయచ్చు అనమాట. సో ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ తీసుకుంటారో అప్పుడే ఆపేయచ్చు. లేదు ఈ టైం బీయింగ్ మెడిసిన్ రిలీఫ్ కోసమే అంటే కనుక మీరు ఆ మెడిసేషన్ కంటిన్యూ చేయొచ్చు సార్. హైదరాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారండి, వినోద్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. మేడం నాకు కాళ్ళలో ఎక్కువగా సౌండ్స్ వస్తున్నాయండి, మోకాళ్ళలో. ఏమొస్తుంది? కాళ్ళలో టక టక అని సౌండ్ వస్తుంది మోకాళ్ళలో. ఓకే, సో అది ఎప్పుడు వస్తుంది అంటే కాళ్ళు చాపి ఉన్నప్పుడైతే నాకు రావట్లేదు, దాసాపట్లు వేసుకుని కూర్చున్నప్పుడు కానీ అలాంటి టైంలో ఎక్కువగా వస్తుందండి. ఒక 1-2 మినిట్స్ కి కాళ్ళు చాపిన టక్ని సౌండ్ వస్తుంది. వేరే కొంతమందిని అడిగితే బబుల్స్ ఉంటుంటాయి వాటి వల్ల అంటున్నారు, బట్ ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయి. ఒక 2 మినిట్స్ అట్లా కూర్చున్నాయంటే ఫోల్డ్ చేసేసి వచ్చేస్తున్నాయండి. అలానే చేతి వేళల్లో కూడా టకా టకమని సౌండ్ ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయండి, ఇది దేని వల్ల అంటారు? సో మీకు ఇంతకుముందు ఎవరైతే చెప్పినారో బబుల్స్ ఉండడం వల్ల అనేది అది కరెక్ట్ అండి. కాకపోతే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నా అంటే కాల్షియం డెఫిషియన్సీస్ ఉన్నా, విటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్నా ఈ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఫస్ట్ మనం రూల్ అవుట్ చేయాల్సింది అది. లేదు అంటే మనకు అరుగుదల ఉన్నా కానివ్వండి, అంటే ఆస్టియోఆర్థరైటిస్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నా కానివ్వండి, మనకి అరుగుదల ఉండడం వల్ల కూడా మనకి ఆ శబ్దాలు అంటారు క్రాక్లింగ్ శబ్దాలు అనేది రావడం జరుగుతుంది.
సో ఒక్కసారి మనము రూల్ అవుట్ చేయాల్సింది ఉంటుంది సార్. సో సీరమ్ కాల్షియం లెవెల్స్ ఎంత ఉన్నాయి, విటమిన్ డి3 లెవెల్స్ ఎంత ఉన్నాయి, అలాగే మనము ఇఫ్ ఇన్ కేస్ అవసరం అయితే ఎక్స్రే కూడా అవసరం ఉంటుంది సార్. సో ఇవి ప్రకారంగా మనం రూల్ అవుట్ చేయొచ్చు. రీజన్ ఏంటి అనేది ఇన్ జనరల్గా తీసుకున్నట్టయితే ఎవరికైనా మనం ఇట్లా ఏళ్ళు విరుచుకున్నప్పుడు కానివ్వండి, కాలు చాచినప్పుడు ముడుచుకున్నప్పుడు కానివ్వండి శబ్దం వస్తూ ఉంటుంది. అది జస్ట్ బికాస్ ఆఫ్ ద గ్యాస్ బబుల్స్ ఇన్ ద సైనోవియల్ ఫ్లూయిడ్ అన్నట్టుగా చెప్పొచ్చు. కానీ అంతకన్నా రెగ్యులర్గా వస్తుంది అంటే కనుక కొన్నిసార్లు మనం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ సమస్య చూడొచ్చు. అంటే వాళ్ళు కంప్లీట్గా కింద కొంగి కూర్చోడం, మళ్ళీ లేవడం అట్లాంటివి చేసినప్పుడు కూడా వాళ్ళల్లో కూడా ఈ శబ్దాలు అనేది వినొచ్చు అన్నమాట మనం. సో ఫస్ట్ మనం రూల్ అవుట్ చేయడం ఇంపార్టెంట్ సార్. ఎందుకు వస్తుంది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, లేకపోతే ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. మహబూబాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారండి, వీరన్న గారు. వీరన్న గారు టీవీ సౌండ్ తగ్గిస్తారా అండి, ఫోన్లో మాత్రమే మాట్లాడండి. చెప్పండి సార్. నేను భోజనం చేసి నైట్ పడుకునేటప్పుడు మూడింటికి బాగా కడుపులో వస్తుంది సార్, దాంతోనే నడుము పెయిన్ బాగా వస్తుంది సార్. ఓకే. బాగా ఉబ్బరంగా ఉంటుంది, కడుపులో బాగా నొప్పులు వస్తుంది, దాంతోనే బాగా నడుము భాగంలో బాగా నొప్పులు వస్తుంది మేడం. ఓకే. దాని తర్వాత యూరిన్ ఎల్లేసి వచ్చిన తర్వాత పెయిన్ రిలీఫ్ అవ్వడం అట్లా ఏమైనా ఉంటుందా? అవును మేడం, యూరిన్ వెళ్ళిన తర్వాత బయటికి మా అమ్మలకు బయటికి వెళ్ళినప్పుడు కూడా కొద్ది రిలీఫ్ ఉంటుంది మేడం. ఓకే అండి. సో నడుము నొప్పితో పాటు కడుపు నొప్పి ఇవన్నీ ఉన్నాయి అంటే యూరిన్ ఇన్ఫెక్షన్తో పాటు ఇఫ్ ఇన్ కేస్ కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఇలాంటి కండిషన్స్ ఉంటాయండి. సో ఒకసారి మనం రూల్ అవుట్ చేయాల్సింది ఉంటుంది ఆ నడుము నొప్పి అనేది ఎందువల్ల వస్తుంది అనేసి. మీరు నైట్ తిన్న తర్వాత పడుకున్నాక అని చెప్తున్నారు కాబట్టి అది గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అంటే మన లోవర్ అబ్డోమిన్ మీద ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు యూరిన్ వెళ్ళిన తర్వాత రిలీఫ్ ఉంటుంది అంటున్నారు కాబట్టి అది ఇఫ్ ఇన్ కేస్ యూరిన్ కిడ్నీ స్టోన్ అయినట్టయితే కనుక మనం దాన్ని క్లియర్ చేసిన తర్వాతనే మీరు పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది సార్. సో ఎప్పటివరకైతే మీకు కిడ్నీలో స్టోన్ ఉంటుందో అప్పటి వరకు మీరు కంటిన్యూస్గా మీకు పెయిన్ఫుల్గానే ఉంటుంది. సో ఒకసారి రూల్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యూఎస్జీ అబ్డోమెన్ చేయించినట్టయితే కనుక మనకు కిడ్నీలో స్టోన్ ఉందా లేదా తెలుస్తుంది. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా కూడా దాని ప్రకారంగా కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది ఉంటుంది సార్. సో ఒకసారి మీరు నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ని సంప్రదించండి. విజయవాడ నుంచి కాల్ ఉన్నారండి, కుసుమ గారు. సార్ నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నాది పాలిసిస్టిక్ కిడ్నీ ప్రాబ్లం మేడం. ఓకే. మదర్ నుంచి వచ్చింది అది. ఓకే. అది అంటే ఇప్పుడు దానికి ఏమన్నా అసలు మెడిసిన్ అనేది ఉందా మేడం నాకు? అంటే 2005 లో ఫైండ్ అవుట్ అయింది అది, బీపీ వచ్చింది అట్ ది ఏజ్ ఆఫ్ 26 అన్నమాట. అది కొంచెం హై బీపీ వస్తే ఎందుకు అని చెప్పి చూపెట్టుకున్నాము, అప్పుడు చెప్పారనమాట స్కానింగ్ తీసి. అయితే అప్పటి నుంచి కొంచెం బీపీ ఎప్పుడు హైలోనే ఉంటుంది, మెడిసిన్ తీసుకుంటున్నాను, కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను. కాకపోతే ఆ సిస్ట్లు అదేంటి కిడ్నీలోంచి లివర్ కి అట్లా కూడా వచ్చాయి మేడం. అట్లా వస్తాయండి? సిస్టిక్ కండిషన్ అంటే మనకి బాడీలో టెండెన్సీ ఉన్నట్టయితే, అంటే నీటి బుడగలు ఫామ్ చేసుకునే టెండెన్సీ మన బాడీలో ఉంది అంటే కనుక అది ఎక్కడైనా సిస్ట్లు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. కిడ్నీయే కానివ్వండి, ఓవరీసే కానివ్వండి, లివరే కానివ్వండి, ఎక్కడైనా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం హోమియోపతిలో మనం ఏం చేయొచ్చు అంటే మనం ఆ టెండెన్సీని తీసేయొచ్చు. అంటే మీకు ఏదైతే సిస్టిక్ ఫార్మేషన్ టెండెన్సీ ఏదైతే ఉందో మన హోమియోపతిక్ మెడిసిన్స్ అది కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా ఏమవుతుంది అంటే కంప్లీట్గా ఆ టెండెన్సీ అంటే మీ లోపల నుంచి ఆ తత్వాన్ని తీసేసే విధంగా మనం హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ అవుతాయి. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు కొంతవరకు లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు అంటే కనుక కంప్లీట్గా తగ్గిపోతాయండి. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ ఫర్దర్గా ఎక్కడైనా వస్తుంది అంటే కూడా అది కూడా వ్యానిష్ ఆఫ్ అయిపోతుంది. సో ఒక్కసారి విజయవాడ బ్రాంచ్ని సంప్రదించమ్మా, అక్కడ డాక్టర్స్ మిమ్మల్ని కంప్లీట్గా ఎగ్జామిన్ చేసి క్లియర్ కేసు తీసుకున్న తర్వాత మీకు మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసింది ఉంటుంది కదా, అది మీరు లాంగ్ టర్మ్ యూజ్ చేసినట్టయితే కనుక కంప్లీట్గా తగ్గిపోతుంది. శ్రీకాకుళం నుంచి కాలర్ ఉన్నారండి, చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నాకు గత 2 ఇయర్స్ నుంచి L6 అనేది అరుగుదల వచ్చింది సార్ నాకు. L6 అరుగుదల రావడం వల్ల అసలు బాగా చాలా నడవడం కూడా చాలా కష్టంగా ఉంది నాకు. ఓకే. మధ్యన ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ కి ధర్మరాజు దగ్గర సార్ దగ్గర ట్రీట్మెంట్ చేశాను, బాగానే ఉండేది. ట్రీట్మెంట్ గా 3-4 డేస్ నుంచి మళ్ళీ నడువు నొప్పి స్టార్ట్ అయ్యి అసలు కనీసం నిలబడలేకపోతున్నా, అంటే నిలబడలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను, అసలు నడవలేకపోతున్నాను అందరు.
ఓకే అండి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకు నడుం భాగంలో ఓన్లీ 5 ఎముకలు ఉంటాయండి, L5 వరకే ఉంటుంది. మీరు చెప్తుంది S1 L5 అనేది ఒకసారి క్లారిటీ ఉండాల్సింది ఉంటుంది సార్. ఏంటంటే ఈ మధ్య కాలంలో లెఫ్ట్ లెగ్ అనేది కొద్దిగా తిప్పుడు పడుతుంది అండి మన. ఓకే, తుంటి నుంచి కాల్ వరకు ఉంటుందా నొప్పి? అంటే తిమ్మిడి పడుతుంది, ఒక్కోసారి బాగానే ఉంటుంది, ఒక్కోసారి తిమ్మిడి పడుతుంది అండి మన. ఓకే అండి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీ స్కానింగ్ రిపోర్ట్లో అంటే MRI స్కాన్ రిపోర్ట్లో మీకు అక్కడ అరుగుదల ఉంది అని చెప్పారా, లేకపోతే డిస్క్ బల్జ్ అని ఉందా లేకపోతే డిస్క్ హెర్నియేషన్ ఏమైనా ఉందా? రీసెంట్గా నేను ఎక్స్రే తీసుకుంటే అరుగుదల వచ్చింది, టైట్గా ఎఫెక్ట్ అని అంటున్నారు మేడం గారు. ఓకే సార్. సో ఎక్స్రేలో మనకు కొంతవరకే మనకి క్లారిటీ ఉంటుంది సార్, అరుగుదల వరకే క్లారిటీ ఉంటుంది. దాని తర్వాత ఇఫ్ ఇన్ కేస్ డిస్క్ అనేది ఇన్వాల్వ్ అయ్యిందా లేదా, ఎందుకంటే మీరు తిమ్మిర్లు అంటున్నారు అంటే అక్కడ డిస్క్ ఇన్వాల్వ్మెంట్, నర్వ్ ఇన్వాల్వ్మెంట్ కూడా కంపల్సరీ ఉంటుంది. సో మీకు అరుగుదల ఉంది అంటే మాత్రం మీకు జస్ట్ పెయిన్ వస్తుంది, అప్పుడప్పుడు మీకు కూర్చున్నా కానివ్వండి నించున్నా కానివ్వండి పెయిన్ఫుల్గా ఉంటుంది. కానీ అలా కాకుండా మీకు నరాలు తిమ్మిర్లు వస్తున్నాయి, నడవడానికి కూడా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది అంటే అక్కడ డిస్క్ ప్లస్ నరం ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రమే ఇటువంటి కండిషన్ ఉంటుంది సార్. సో ఎక్స్రేలు ఇవన్నీ మనం ఫైండ్అవుట్ చేయలేం కాబట్టి కంపల్సరీ మనం ఇది రూల్ అవుట్ చేయడానికి MRI అనేది అవసరం. అలా కాకుండా మీ సింటమ్స్ని బట్టి చూసుకున్నా కూడా డిస్క్ బల్జెస్ అనేది ఉంది. సో ఆ నడుం భాగంలో లాస్ట్ ఎముక ఏదైతే ఉంటుందో, L5 S1 మధ్యలో ఏదైతే డిస్క్ ఉంటుందో అది మీకు ఇఫ్ ఇన్ కేస్ బల్జ్ అయినట్టు ఉంటే కూడా మీకు ఈ సమస్య ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో కంపల్సరీగా ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది సార్. అలాగే ఇటువంటి కండిషన్స్కి మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మంచి ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఒక్కసారి మన శ్రీకాకుళం బ్రాంచ్కి వెళ్ళి సంప్రదించండి సార్. తీసుకునే ఆహారం విషయంలో, అట్ ద సేమ్ టైం జాగ్రత్తల విషయంలో ఎలా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఈ యొక్క మెడికేషన్ విషయంలో ఎలా ఉండాలి ఈ యొక్క ట్రీట్మెంట్కి సంబంధించి? సో మనకు హోమియోపతిక్ మెడికేషన్ గురించి తీసుకున్నట్టయితే చాలామంది అంటుంటారు హోమియోపతి మెడిసిన్స్ తీసుకునేటప్పుడు పథ్యం ఉండాలి, అది తినొద్దు ఇది తినొద్దు, బట్ అది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంటుందండి. సో ఒక పర్సన్కి ఇచ్చే మెడిసిన్ మనం సేమ్ మెడిసిన్ చూడడానికి అలాగే ఉన్నా కానీ నెక్స్ట్ పర్సన్కి అదే మెడిసిన్ ఇవ్వం. సేమ్ కంప్లైంట్స్ ఉన్నా కానివ్వండి, సేమ్ ఎవ్రీథింగ్ డిట్టో టు డిట్టో ఉన్నా కానివ్వండి, మనం నెక్స్ట్ పర్సన్కి సేమ్ మెడిసిన్ ఇవ్వం. కాబట్టి ఎవరి డైట్ అనేది వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది, మన వాళ్ళ కండిషన్ని బట్టి కూడా మనం డైట్ చెప్తూ ఉంటాం. సో ఇన్ జనరల్గా జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, నడుము నొప్పి ఉంది అంటే కనుక వాళ్ళల్లో మనము చింతపండు పులుపు ఎక్కువ తినొద్దు అని చెప్తూ ఉంటాము. దాంతోపాటుగా గోంగూర కానివ్వండి, ఆలుగడ్డ వంకాయ ఇట్లాంటివి తినొద్దు అని చెప్తుంటాం, ఎందుకంటే అవి మనకు వాతంకి సంబంధించిన ఫుడ్ థింగ్స్ని కంటైన్ చేస్తాయి కాబట్టి వీటిని ఎక్కువ తీసుకోవద్దు అని చెప్తూ ఉంటాం. సో దానివల్ల పెయిన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు వర్షాకాలంలో చలికాలంలో పెయిన్స్ అనేది ఇన్ జనరల్గా ఉన్న వాళ్ళ దానికన్నా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ మోనిక గారు. ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి హోమియోపతిలో, అట్ ద సేమ్ టైం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జాయింట్ పెయిన్స్తో బాధపడేటువంటి వారందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్.